నరేంద్ర మోడీ లాంటి వాడు అమెరికాలో ఉంటే బెటర్ ఇప్పుడు ఎందుకంటే అంటే అమెరికాకు పట్టుకుపోతారని కాదు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఒక సక్సెస్ నడుస్తున్నప్పుడు ఇప్పుడు ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధపు సంక్షోభం నడుస్తుంది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధపు సంక్షోభం నడుస్తుంది వీటి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకొలుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు పోతున్నాయి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి లే ఆఫ్లు ప్రకటిస్తున్నారు అనేక చోట్ల మూతలు పడుతున్నాయి ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉంటే చైనా కూడా ఒక పక్కన ఏదైతే వ్యాపార సంక్షోభం అట్లాగే అక్కడ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి సందర్భంలో నిలదొక్కుని నిలబడి పరుగులు పెడుతున్నది కోవిడ్ తర్వాత కూడా ఒక భారతదేశమే ఒక పక్కన నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి దేశం ఇది ఎక్కడ సక్సెస్ అవుతుంది అనుకుంటే కరోనా టైంలో కంట్రోల్ చేయడమే కాకుండా ఆ తర్వాత డెవలప్ అన్నటువంటిది ప్రపంచ దేశాలకు ఒక షాకింగ్ పరిణామం అయింది అట్లాగే అరబ్ దేశాలని దారిలో పెట్టుకున్నటువంటి హిందుత్వ పార్టీ అయింది ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ లాంటి వాడు కావాలి తమ దేశానికి అన్నటువంటి ఆలోచనలు పెరుగుతున్నాయి ప్రధాని మోడీ ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో ఒకటేనే అమెరికన్ టెక్ దిగ్గజ్ సంస్థ సిస్కో మాజీ సీఈఓ జాన్ అంటున్నారు మోడీ వంటి నాయకుడు అమెరికాలోనే ఉంటే బాగుంటుంది మోడీ నాయకత్వంలోనే ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోంది దశాబ్ద కాలంలో చైనాను భారత్ అధిగమిస్తుంది అని చెప్తున్నారు జాన్ ప్రస్తుతం యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం చైర్మన్గా ఉండి ఈ వ్యాఖ్యలు చేశారు